హాయ్ ఎవ్రీవన్, నేను మిషాల్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో కొబ్బరి పచ్చడి. మరి కొబ్బరి పచ్చడిని మనము 5 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. కొబ్బరి పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కాస్త ఫ్రై అయ్యాక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలను మనం 5 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు 1 ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకోవాలి. చల్లారిన కొబ్బరి ముక్కలను ఇప్పుడు మనం 1 మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుతో పాటు కొద్దిగా కొత్తిమీర మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్ మూత పెట్టి మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేసేటప్పుడు అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి పచ్చడికి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం 1 ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 2 ఎండిమిరపకాయలను వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. చివరిగా ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిలో మనం పోపు పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని మొత్తం అంతా కలుపుకుంటే మనకు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ కొబ్బరి పచ్చడిని మనము దేంట్లోకైనా తినచ్చు. రైస్లోకైతే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, 5 మినిట్స్లో అయిపోయాయి కొబ్బరి పచ్చడిని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.